తర్వాత మనం చూద్దాం చివరిది సింహనాద శంకాబేరి ఆనంద హోతసే మహాద్వారి కేశవరాజ వితేవరి నామాశరణ వందితో. ఇక్కడ సింహనాద శంఖబేరి ఆనంద హోతసే మహాద్వారి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం భజంతులు సింహనాదము శంఖనాదము ఇవన్నీ మ్రోగుతున్నాయి, అసలు ఆ వైబ్రేషన్స్ మామూలు ఉండవండి. శంఖనాదము సింహ నాదాలు భజంతులు ఇవన్నీ మోగుతుంది ఎలా ఉంటుందండి. శిరిడిలో చావడి ఊరేగింపు పల్లకి సేవ ఆ బ్యాండ్ వాయిస్తారు అక్కడ, అసలు అసలు అబ్బా బాబా వెళ్ళిపోయి అందరిని చూసుకొని ఎగిరేయాలనిపిస్తుంది మనం. అంత ఆనందం ఆ వైబ్రేషన్స్, ఆ వైబ్రేషన్స్ అలా వస్తాయి అక్కడ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అందుకే భక్త మహాసాపతి ఆవేశం వచ్చిన వాళ్ళగా జుట్టంతా కూడా విరగ పోసుకొని విపరీతంగా నృత్యం చేసేవాట బాబమ్మని. పల్లకి సేవలు చూడండి ఎంత గొప్ప భక్తుడు ఆయన. అంటే అభిమాన రాహిత్యం కలిగినప్పుడే మనం ఇటువంటివన్నీ చేయగలుగుతాం. లేకపోతే ఏమనిపిస్తుంది, అమ్మో అందరు నవ్వుతారండి మనం డ్యాన్స్ చేస్తే ఎక్కడ కుదురుతుంది, మనం తప్పుగా అనుకుంటారండి పిచ్చోళ్ళు అనుకుంటారు అంటారు కొంతమంది. కొంతమంది సాక్షాంగ నమస్కారం చేయడానికి ఇబ్బంది పడిపోతున్నారు. ఏది మగవారు పురుషులు మరి నాయన గురువు ముందు సాక్షాంగ నమస్కారం చేయాలి అది ముఖ్యం అంటే, లే స్వామి బట్టలు నలిగిపోతాయి మీకేం తెలుసు, సాక్షాంగ నమస్కారం చేస్తే బట్టలు నలిగిపోతాయి. ఇంకొక ఆయన ఏమంటున్నాడు, లే స్వామి వారు చేసినప్పుడు జనాలు ఏమనుకుంటారంటే ఇటుకేదో ఫిట్ వచ్చి పడిపోయాడేమో అనుకుంటారు. ఇంకోటి ఏమంటున్నాడు, ఇప్పుడు బాగానే ఉంది స్వామి ఇప్పుడు పొడుకేలా పడుకుంటా కదా పొరపాటున ప్రదక్షిణ చేసేవాడు నన్ను తొక్కితే అప్పుడేం నా పరిస్థితి. అంటే ఇక్కడ అర్థం తెలియకపోవటం, ముఖ్యంగా పురుషుడు మగవారు పరబ్రహ్మ స్వరూపుడు సమర్థ సద్గురు అయిన సాయిబాబాకు సాష్టాంగ నమస్కారం చేయవలసింది. ఎప్పుడైతే గురువుకు మనం సాష్టాంగ నమస్కారం చేస్తామో మనలో ఉన్న అహంకారం ఆ విధంగా పటాపంచలైపోతూ రాలిపోతూ ఉంటుంది, క్రమేపీ తగ్గిపోతుంది. అందుకని సాష్టాంగ నమస్కారం చాలా ముఖ్యం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సింహనాద శంఖబేరి ఆనంద హోతసే మహాద్వారి ఆనందోత్సాహాలతో వెళ్ళి వెళుతుందట. ఆ నాదం అంతా ఆ మృతాలన్నీ అద్భుతంగా ఉంటున్నాయట, వింటుంటేనే ఒళ్ళు మైమరిచిపోతుందట పులకరించిపోతుందట, గొప్ప అనుభూతి కలుగుతుందట ఉన్నవారందరికీ. కేశవరాజు విటేవరి నామాశరణం వందితో, నామదేవుడు స్వామి సరే నామదేవుడు రాసిన అభంగం ఇది, ఇది నామదేవుడు రాసిన అభంగం. కాబట్టి ఆ ఉత్సాహంతో ఉన్న నామదేవుడు స్వామి చరణాలకు నమస్కరిస్తూ ఇది రాస్తున్నాడు అని చెప్పి ఇక్కడ తెలియచేయటం అనేది జరిగింది. ఇక్కడతో మనం 8వ పదాన్ని మనం చూడటం అనేది జరిగింది. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.